ఓ సంచలనం చూడబోతున్నామా అమిత్ షా లోకేష్ భేటీ ఏమైనా జరుగుతుందా ఈ సందేహానికి కారణం ఏంటంటే నారా లోకేష్ భువనేశ్వరి గారు ఇద్దరు కలిసి ప్రత్యేక విమానంలో అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళారు ఓ పక్కన ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారం ఒకటి తేలిపోవడం చంద్రబాబు జైల్లో ఉండటం ఫాస్ట్ వినబడుతున్నదైతే కనుక ఢిల్లీలో మీడియా మీట్ పెట్టి మీడియా అందరికీ మాట్లాడడం వాస్తవంగా నేషనల్ ఛానల్స్ ఆయన ఇంటర్వ్యూలు అయ్యి ట్రై చేస్తున్నాయి అయితే ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో మాట్లాడడం కంటే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నేషనల్ మీడియాలో తన ఒక్కడే కాకుండా తన తల్లిని కూడా కూర్చోబెట్టి తన తల్లిని గతంలో అవమానించిన తీరు ఇదంతా ప్రొజెక్ట్ చేస్తూ జనంలోకి తీసుకెళ్ళడం ఒక తన తల్లి బాధను కూడా అక్కడ తన తండ్రిని జైల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారంటూ తల్లితో కూడా మాట్లాడించడానికి లోకేష్ తీసుకుని వెళ్తున్నారు ఇదే సందర్భంలో ఈలోపుగా పవన్ కళ్యాణ్ కనుక అమిత్ షాతో చెప్పి అమిత్ షాతో భేటీ ఏర్పాటు చేయించడం అంటే పరామర్శించేటువంటి కార్యక్రమం కింద అట్లాగే మరొక వైపున ఒకవేళ అలా కాకపోతే పార్టీలో ఉన్నటువంటి అటు సుజనా చౌదరి కానీ సీఎం రమేష్ కానీ వీళ్ళు గట్టిగా ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వచ్చారు కాబట్టి ఓసారి జస్ట్ మాట్లాడి పంపించండి అని చెప్పేటువంటి తరహాలో నడ్డా ద్వారా ఆ రూట్లో కూడా తీసుకువెళ్తున్నారు రేపు ఈ భేటీ జరిగిందంటే కంప్లీట్ సంచలనం ఏం జరుగుతుందో చూద్దాం